వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నాం కదండి, ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం, చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్పెట్స్ లేకుండా వాళ్ళ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. సో అంటే స్పెట్స్ ఉంటేనే మనకు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, లేదంటే కనుక అంత అంటే మసక మసకగా ఇలా కనపడతాం మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో బీరకాయను నేను చెప్పినట్టు మీరు తీసుకోండి, ష్యూర్గా మీరైతే ఐసైట్ ప్రాబ్లం తగ్గించుకొని ఐ విజన్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు యోగా న్యాచురోపతి డాక్టర్ శుభప్త గారు. సో మేడం ద్వారానే అసలు ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాం మేడం ద్వారా తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, బీరకాయతో అద్భుతంగా మనకు కంటి చూపును అయితే మెరుగుపరచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇందులో అంటే ఓన్లీ మన బీరకాయ ఒకటేనా, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామా? సో కంటి చూపు సమస్య ఎందుకు వస్తుంది? సో టోటల్గా మనం కంటి చూపును మెరుగుపరచుకోవడానికి ఈరోజు ప్రిపరేషన్ మన ప్రయత్నం కోసం తెలియజేయండి. బేసికల్ ఏంటంటే చిన్న పిల్లలకు కూడా తెలుసు సైట్ ఎందుకు వస్తుంది, ఐ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, బికాజ్ ఆఫ్ మొబైల్స్. 100% మొబైల్స్ అండి, 100% మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ. ఎక్కువ ఒక వస్తువుని తదేకంగా చూస్తున్నాం అనుకోండి, దాని ఇంపాక్ట్ అనేది కళ్ళు అలిసిపోతాయి. మనిషి కూడా ఒక 2 గంటలు కంటిన్యూ పనిచేస్తాడు అనుకోండి, అలుపు వచ్చేస్తుంది, వాడు కూర్చుంటాడు, కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు, దాని తర్వాత మళ్ళీ రీఎనర్జీ వస్తుంది, పని చేసుకోగలుగుతారు. అలాగే కంటికి రెస్ట్ లేదు. ఇక్కడ నైట్ 9 స్టార్ట్ చేసామనుకోండి మొబైల్ చూడడము, 12 అవుతుంది 2 అవుతుంది చూస్తూనే ఉంటాం. దానివల్ల ఆ రేడియేషన్స్కి ఎంతోమందికి సైట్ వస్తుందండి. పెద్దవాళ్ళు అయితే మరీ, కొంతమందికి అంటే సైట్ రావడమే కాకుండా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా కొంతమందికి మన ఐసెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే, అది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు ఎందుకు ఈ సమస్య వస్తుందంటే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్. ఒకటి, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, దాన్ని మానవం చెప్పినా కూడా వాళ్ళు అది ఒక ఇదిలాగా పట్టేసుకున్నారు. సో కానీ నేనేమంటాను, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా చాలా వరకు దీని ఇది రావడానికి మెయిన్ కారణం. ఆకుకూరలు తినడం చాలా మంది చెప్తామండి, బట్ ఆకుకూరలు పిల్లలు ఇష్టపడతారు తినడానికి. సో అట్లీస్ట్ మనం ఆకుకూరలు ఫ్రై చేసి పెట్టమన్నా కూడా పెడుతున్నాం మేడం, వారానికి ఒకసారి పెడుతున్నా కూడా అంత రిజల్ట్ రావట్లేదు అంటున్నారు. నేనేమంటా అంటే బీరకాయ ఇస్ ద బెస్టెస్ట్ విటమిన్ ఏ కంటెంట్. మనకి ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, దీంట్లో మంచి విటమిన్ సి ఉంటుంది, మోర్ ఫైబర్ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇలా జ్యూస్ రూపంలో దీంతో పాటు మనం ఉసిరికాయ వేసుకుంటున్నాము, దాంతోపాటు కొద్దిగా వాము, జీలకర్ర, మన పెరుగు కొద్దిగా వేసి జ్యూస్ లాగా ప్రిపేర్ చేస్తాం. అంటే స్మూతీ లాగా, అంటే లైక్ మనం స్మూతీ అంటే డ్రై ఫ్రూట్స్ చేస్తాం కదా, ఇక్కడ స్మూతీలో కొద్ది ఆమ్లా, కొద్ది కర్డ్, కొద్ది జీలకర్ర, దాన్ని మంచి దాన్ని మంచిగా సూప్ లాగా చేసేసుకొని కొన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక మంచిగా బౌల్ ఇచ్చేసారనుకోండి, సో డెఫినెట్గా అండి ఐసైట్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ పిల్లలకైతే స్పెషల్లీ రెగ్యులర్గా ఇలా స్మూతీ లాగా చేసేసుకొని దాన్ని చపాతి పిండిలో కలిపి, ఎందుకంటే స్మూతీ తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఇలాగ ఈ వెజిటబుల్ స్మూతీ, అప్పుడు దీన్ని మనం చపాతి పిండిలో కలిపేసి చపాతి చేయించడం కానీ, సో దీంట్లో కొద్ది వాటర్ డైల్యూట్ చేసేసుకొని దీంతో రైస్ వండడం కానీ చాలా మంచిది. రైస్ కూడా ప్లెయిన్ వాటర్తో కాకుండా ఇప్పుడు మనం చేసే స్మూతీ వెజిటబుల్ స్మూతీలో కొద్ది వాటర్ యాడ్ చేసేసుకొని రైస్ వండండి. ఏదో రకంగా దీన్ని మనం పిల్లలకు పెట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా వితిన్ స్పాన్ ఆఫ్ 1 మంత్లో రిజల్ట్స్ మంచిగా కనబడతాయి. సైట్ ఎంత ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది, అరికలలో మన కళ్ళలో మంటలు రావడం కానీ బ్లర్గా కనిపించడం కానీ చాలా మంచి బెనిఫిట్ అండి. మేడం, పిల్లలకు ఒకటికైనా అంటే పెద్దలు కూడా తీసుకోవడం వల్ల వాళ్ళ విజన్ ఇంక్రీజ్ అవుతుంది? డెఫినెట్గా అండి. అంటే చిన్నపిల్లల విజనే మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం అంటే పెద్దవాళ్ళలో డెఫినెట్గా మంచిగా, ఎందుకంటే మనం ఏదన్నా స్టార్ట్ చేసే ముందు అది డైట్ కానీ పెద్దవాళ్ళం మనం తీసుకున్న తర్వాత మన మీద ఇంపాక్ట్ పడితే అప్పుడు మన పిల్లల్ని నమ్మి మనం ఇస్తాం, అదే డెఫినెట్గా. సో నేను ఏమంటే వెజిటబుల్, ఇది ప్యూర్ వెజిటబుల్, మంచిగా మన కూరలో వారానికి ఒకసారి తింటాం, ఆ వారానికి ఒకసారి కూరల్లో పెసరపప్పు వేసి వండుతారు, కొంతమంది మినపప్పు వేసి వండుతారు, సంథింగ్ డిఫరెంట్, శనగపప్పు వేసి వండుతూ అంటారు. అలా కాకుండా ఇలా స్మూతీ లాగా చేసేసి మనం రెగ్యులర్గా దీన్ని రైస్లో కానీ, రైస్ వండుతున్నప్పుడు వేస్ట్ చేయడం కానీ, లేదంటే మనం చపాతి పిండిలోకి వేస్ట్ చేయడం వల్ల పిల్లలకి అది తెలియదు, టేస్ట్ వచ్చేస్తుంది, వాళ్ళ ఇంటేక్ వల్ల తీసుకుంటారు. కాబట్టి పెద్దవాళ్ళలో విజన్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ చిన్నపిల్లలు కూడా విజన్ ఇద్దరిలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. దాని ప్రిపరేషన్ ఎలా ఉందో మనం చూద్దాం. సో నేనేమంటానంటే బీరకాయ చాలా మంచిదండి కొన్ని కేసెస్లో. ఇప్పుడు నేను కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అలాంటి కేసెస్లో పచ్చిగా బెండకాయ తీసుకోవద్దండి అంటాను బీరకాయని. సో బీరకాయని మాత్రం అలాంటి కేసెస్లో అవాయిడ్ చేయొచ్చు, మిగతా టైంలో మాత్రం పిల్లలకి అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి డెఫినెట్గా బీరకాయ మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు, చాలా మంచిది. సో బీరకాయలు ఏంటంటే మనం బీరకాయతో తొక్కుతో పచ్చళ్ళు కూడా చేస్తూ ఉంటాం, అంత న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అంత బాగుంటాయి అన్నమాట తొక్కులో కూడా. కానీ మనం స్మూతీలో మాత్రం కొద్ది లైట్గా ఇది మనం తీసేసుకుంటాం ఇక్కడ, కొద్ది లైట్గా పైన పైన పెచ్చులాగా ఉంటుంది, క్లీన్ చేసుకొని జస్ట్ తీసేసుకుంటాం. ఇంత ముక్క సరిపోతుందండి మ్యాక్సిమం స్మూతీకి. సో వెజిటబుల్ స్మూతీ, స్మూతీ అంటే డ్రై ఫ్రూట్స్ చేస్తారు బట్ మనం వెజిటబుల్ స్మూతీ చేస్తున్నాం. సో బీరకాయని మనం ఇంత బెండకాయ, ఒక ఇంచ బీరకాయని తీసేసుకొని ఇది ఒకరికి సరిపోతుందండి. సో బీరకాయని మంచిగా ఒక ఇలా ముక్కల్లా కట్ చేసేసుకోవాలి, ఒక ముక్కల్లా కట్ చేసేసుకొని
దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది జీలకర్ర అండి. ఓకే మ్యామ్. కొంతమందికి బీరకాయ అంటే మనం డైజెషన్ చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ జీలకర్ర కూడా ఇంకా కొద్దిగా వాము కూడా వేయచ్చు ఇందులో. ఓకే, వాము వేసేసుకోండి జస్ట్ పావు స్పూన్ అంతా. ఇప్పుడు ఈ స్పూన్ ఉందా, ఇంకా పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. జీలకర్ర పావు స్పూన్, మనం వాము పావు స్పూన్, అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఐసైట్ కి. బీరకాయ ఎంత బ్యూటిఫుల్ గా పనిచేస్తుందో ఐసైట్ కి, అండ్ ఆమ్లా కూడా అంత మంచిది. ఆమ్లా వల్ల ఒకటి రెండు మూడు కాదండి, మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా మన బాడీలో మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, కొద్ది కర్డ్ వేసేస్తాం, ఒక మూడు స్పూన్లు అంతా కర్డ్ వేస్తాం. అంతే, సింపుల్ వే అండి. దీన్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒకవేళ డైరెక్ట్గా తాగలేకపోతున్నారు స్మూతీ లాగా అంటే మాత్రం దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తాను ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసి. మంచి వెజిటబుల్ బీరకాయ స్మూతీ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ప్రతి ఇంగ్రీడియంట్ అండి మనం జస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని. నేను వెయిట్ లాస్ వాళ్ళకి డైట్ చార్ట్ రాస్తున్నప్పుడు కూడా కంపల్సరీ ఈ స్మూతీ పెడతాను, ఎందుకంటే ఈవెన్ దో వెయిట్ కానీ షుగర్ వాళ్ళకి కానీ బీపీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి నేను స్మూతీ రాస్తా. 100% వర్క్ చేస్తుంది దేంట్లో అంటే ఐసైట్. ఇది తాగిన కొన్ని రోజుల తర్వాత మనం ఐసైట్ అంటే ఒక జ్యూస్ తాగితేనే సరిపోతుందా మేడం అంటే, నేను జ్యూస్తో పాటు ఆకుకూరలు కూడా బాగా తీసుకోండి, అండ్ పొద్దున్న లేచాక ఐ ఎక్సర్సైజ్ చేయండి. మనం ఎంత డెఫిషియన్సీ ఉన్నా కూడా, మనకి డెఫిషియన్సీ లేకపోయినా కూడా మూమెంట్ లేకపోతే మనిషికి ఒక ఉత్తీర్ణత ఉండదు, ఒక ఉత్తేజం ఉండదు, అలా ఐబాల్ కూడా ఒక యాక్టివ్నెస్ ఉండదు అనమాట. సో కాబట్టి పొద్దున్న లేచిన వెంటనే మనము మంచిగా లేచిన వెంటనే బెడ్ మీద నిచ్చలేచండి. మంచి అరిచేతులే చాలా మెయిన్ మెడిసిన్, అరిచేతులేనండి. అరిచేతులు బాగా రబ్ చేసుకొని కళ్ళ పైన ఇలా పెట్టి స్మూత్గా ఇలాగ తీసేసుకొని దాని తర్వాత మనం ఐ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్, అప్ డౌన్ సైడ్ మూమెంట్స్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్. నేను ఒక వీడియోలో నేను నీట్గా మార్నింగ్ లేచిన వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవుతూ మనం ఐ రొటేషన్స్ ఎలా చేయొచ్చు అనేది నీట్గా చెప్పాను. బట్ అది చూడకపోయినా జస్ట్ సింపుల్గా చెప్పినట్టు ఐ రొటేషన్స్ చేసుకుంటే మనకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఆకుకూరలు బాగా తీసుకోండి, జంక్ ఫుడ్స్ కొద్దిగా బంద్ చేయండి, అండ్ బెస్ట్ జ్యూస్ నేను చాలా ప్రాక్టికల్గా చాలామంది పిల్లల్లో చాలామందికి నేను జ్యూస్ కంపల్సరీ ఇస్తాను. చాలామంది పేరెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే పిల్లలు తాగట్లేదు, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ఈవెన్ మీకు నేను టేస్ట్ చూసి చూపిస్తాను ఎంత బాగుంటుందంటే, ఎందుకంటే జీలకర్ర వేసాము, వాము వేసాము, మనం పెరుగు వేసాము, ఆమ్లా వేసాము, దీంట్లోకి బెస్ట్ ఇంగ్రీడియంట్స్ మనం ఇది కూడా వేసాం, బీరకాయ కూడా వేసాం. మేడం, ఈ స్మూతీని ఇప్పుడు రోజుకి అంటే పిల్లలు అయితే ఎంత తీసుకోవాలి, పెద్దలు అయితే ఎంత తీసుకోవాలి? పొద్దున్నే మంచిగా ఒక 100 ml తీసుకొస్తే సరిపోతుందండి, సాయంత్రం కూడా ఒక 100 ml తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే వాము మనం జీలకర్ర వేసేప్పుడు లైట్ ఘాటు ఉంటుంది, ఓకే, తాగడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్నే మనం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని చపాతి పిండిలో కలిపేసి చపాతి చేసేసాము, చాలా టేస్టీగా ఉంటుంది చపాతి. వామ్ వేసామా, ఆమ్లా వేసామా, అది ఉసిరికాయ, దాని తర్వాత జీలకర్ర వేసామా, కర్డ్ వేసామా, చపాతి కూడా స్మూత్గా ఉంటుందండి. చపాతి చాలా పఫీగా మంచిగా ఉంటుంది. అండ్ లేదు చపాతి ఒకవేళ కొంతమంది అంటే లేక చపాతి లేకపోతే దీంట్లోనే కొద్ది వాటర్ యాడ్ చేసేసుకొని మనం రైస్ వండుతామా, రైస్ లేక మనం ఏం వేస్తాం, ప్లెయిన్ వాటర్ వేస్తాం. ఆ ప్లెయిన్ వాటర్ వేసే బదులు ఈ వాటర్ వేసేసండి, చాలా మంచిదండి, బెస్టెస్ట్ జ్యూస్ అంట నేను ఐ సైడ్ కి, చాలా యూస్ఫుల్ అన్నమాట. ఎస్ మ్యామ్, నిజంగా చాలా చక్కటి రెమెడీ అనుకోవాలి మేడం, మన పరీక్షలు కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. చూసారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా మేడం చెప్పినట్టు ఆకుకూరలు తింటూ ఈ స్మూతీని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐ విజన్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది, అంటే మస్కర్ లేని కంటి చూపు మీ సొంతం అవుతుంది అని చెప్పేసి మేడం అంటున్నారు. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి రెగ్యులర్గా వాడి మీరు కూడా మీ ఈ ప్రాబ్లమ్ని బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను మేడం. ఈరోజు మన ప్రేక్షల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే.